హలో మై డియర్ ఫిల్మ్ లవర్స్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్స్. శాండల్వుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ అదే విక్రాంత్ రోనా సినిమా. మనకి ఫైనల్లీ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ కన్నడ బట్ మనకి తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే మనకి మూవీ వచ్చేసి ఒక పాన్ ఇండియా మూవీ అనమాట. అది కూడా ఒక మంచి థ్రిల్లర్ అండ్ న్యాచురల్గా గాను డిఫరెంట్గా గాను చాలా కొత్తగా ట్రై చేశారనే చెప్పాలి. సో ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ఐ మీన్ ఈ ట్రైలర్ని ఒకసారి రివ్యూ చేద్దాం. ఈ మూవీ మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ మూవీ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకుంటే, ట్రైలర్ వాజ్ రియలీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మిస్టరీ ఆర్ అన్టోల్డ్ స్టోరీని చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ట్రైలర్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ మాట్లాడుకోవడానికి సపరేట్ వీడియో చేస్తాం. సో ఈ వీడియోలో ట్రైలర్ ఎలా ఉందని మాట్లాడుకుంటే, ట్రైలర్లో ది మెయిన్ హైలైట్ సినిమాటోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విక్రాంత్ రోనా అదే మన కిచ్చా సుదీప్ గారిని ఒక మంచి లుక్లో డిజైన్ చేశారని చెప్పాలి. అది కూడా విత్ 2 షేడ్స్లో కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ స్టోరీ అంతా సేమ్ లొకేషన్ ఆరల్స్ ఏ విలేజ్ మీద బేస్డ్ అవి తీయడం అయినా సరే మూవీ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండడం మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ట్రైలర్ వాజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. అండ్ ట్రైలర్లో యాక్షన్ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ది మెయిన్ హైలైట్ అనిపిస్తుంది, విత్ ఫుల్ ఆఫ్ హెవీ వాయిలెన్స్. అంటే హెవీ వాయిలెన్స్ అని చెప్పలేం కానీ బీజిఎం మాత్రం చాలా హెవీగా అనిపించింది. ఈ ట్రైలర్లో మాట్లాడుకోవడానికి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండడం ఆరల్స్ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ మనకి ట్రైలర్లో అంతగా చూపించలేదని చెప్పాలి. 2 మినిట్స్ 58 సెకండ్స్ ఉన్న ఈ ట్రైలర్లో మనకి జస్ట్ ఒక మిస్టరీని ఒక స్టోరీని చెప్పడానికి ట్రై చేశారు. సో చాలా సస్పెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ తీశారనే చెప్పాలి. కాబట్టి మనకి మిగతాదంతా మూవీలోనే చూపించబోతున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో విక్రాంత్ రోనా అండ్ ఒక లేడీ వాయిస్ ఓవర్ తప్ప మరేమీ క్యారెక్టర్స్ అనేవి ఎక్కువగా రివీల్ చేయలేదు. సో ట్రైలర్ వాజ్ రియలీ సూపర్. ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలపండి. కన్నడ మూవీ అయినా సరే తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత మరో కన్నడ మూవీ కూడా తెలుగులో ఏదైనా హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయంటే అది ఈ విక్రాంత్ రోనా అనే చెప్పాలి. సో ఈ మూవీ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ మీ ఒపీనియన్ అనేది కామెంట్లో తెలపండి. అండ్ నేనైతే ఈ ట్రైలర్కి 4 out of 5 రేట్ చేస్తాను. ఎందుకంటే ట్రైలర్ వాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ మెయిన్ ప్లస్ పాయింట్. ఎడిటింగ్ కట్టింగ్ అన్ని చాలా వే కేర్ తీసుకొని మరీ చేశారు. కాకపోతే మెయిన్ ఏముంది అనేది సినిమాలోనే చూడాలి. సో ఎనీవేస్ ట్రైలర్ మీద నాకున్న ఒపీనియన్ అయితే ఇది అనమాట. కిచ్చా సుదీప్ గారి తెలుగు అప్డేట్స్ కోసం మన ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఎందుకంటే ఆయన యొక్క నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో డెఫినెట్లీ అందిస్తాం. సో ఫైనల్లీ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ AMC అప్డేట్స్.